హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సూపర్ వీడియోతో స్టార్ట్ చేసేద్దాం మా వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేస్ట్ వాటర్ బాటిల్ తీసుకోండి. అయితే ఖచ్చితంగా బెయిలీ వాటర్ బాటిలే తీసుకోండి. ఎందుకు అంటే దాని యొక్క బాడీ వచ్చేసి హెడ్ పార్ట్ తప్పించి మిగిలినంతా కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే పైనుంచి కింద వరకు ఒకటే షేప్లో ఉంటుంది. సో అందుకని నేను దీన్ని రిఫర్ చేస్తున్నాను. తర్వాత ఏదైనా ఒక వేస్ట్ ఫ్యాబ్రిక్, దట్ మీన్స్ ఒక వేస్ట్ అన్యూజ్డ్ క్లాత్ ఏదైనా తీసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా బాటిల్ని కట్ చేసుకోండి. హెడ్ పార్ట్ని మనం కట్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? కట్ చేసేటప్పుడు జాగ్రత్త. అయితే ఈ హెడ్ పార్ట్ కూడా వేరే ఒక క్రాఫ్ట్కి యూజ్ చేసుకోవచ్చు. ఆ వీడియో నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ముందైతే దీనిలో ఈ కింద పార్ట్ని తీసుకొని దానికి మీ దగ్గర నార్మల్ గ్లూ ఉంటే నార్మల్ గ్లూ, అంటే ఆరడానికి టైం పడుతుంది. నేను అందుకే హాట్ గ్లూ యూజ్ చేస్తున్నాను. సో హాట్ గ్లూ ఇట్లా నీట్గా అప్లై చేసేసుకొని అలా క్లాత్ని నేను చూపిస్తున్న విధంగా స్టిక్ చేసేసేయండి. వెంటనే అంటుకుంటుంది ప్లాస్టిక్ కాబట్టి. సో మొత్తం ఆ బాటిల్కి ఆ క్లాత్ మొత్తాన్ని రోల్ చేసేసి ఇట్ సైడ్ కూడా సెకండ్ సైడ్ కూడా అంటించేసేయండి. ఓకేనా? సో ఆ నెక్స్ట్ ఏంటంటే మనకి ఎక్సెస్గా మిగిలిపోయింది కదా క్లాత్, దాన్ని బాటమ్ నీట్గా గమ్ యూజ్ చేసుకుంటూ అంటించుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసేయండి, ఎందుకంటే ఎక్స్ట్రా ఉంటే బాటిల్ నిలబడడానికి ఈజీగా ఉండదు. ఓకే, పైన కూడా అలానే ఎక్సెస్ ఉన్న క్లాత్ లోపలికి పెట్టేసేయండి. అప్పుడు మనకి ఏంటంటే కొంచెం ఎడ్జస్ట్ కనిపించకుండా ఉంటుంది, నీట్ లుక్ వస్తుంది. సో ఇలా సింపుల్గా ఒక డిజైనర్ క్లాత్, ఏదైనా వేస్ట్ క్లాత్ మనం యూజ్ చేయకుండా ఉన్న ఏదైనా క్లాత్ పీసెస్ ఉంటాయి కదా, వాటితో ఇలా బాటిల్ని పెయింట్ లేకుండా సింపుల్గా డెకరేట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది చాలా సింపుల్, చూడడానికి కూడా క్లాస్ లుక్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మల్టీపర్పస్ అన్నమాట. ప్లాంటర్గా యూజ్ చేసుకోవచ్చు, ఫ్లవర్ పాట్ లేదా డెస్క్ ఆర్గనైజర్ ఎలా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా నీట్ లుక్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ డిఐవైకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ విత్ కార్డ్బోర్డ్. ఓకే, వేస్ట్ కార్డ్బోర్డ్ మనకి ఫ్రిడ్జ్ కొన్నప్పుడు, వాషింగ్ మిషన్ లేదా ఏదైనా ఆన్లైన్లో కొన్నప్పుడు వస్తుంటాయి కదా, సో అలాంటి కార్డ్బోర్డ్స్ తీసుకొని ఇక్కడ నేను సర్కిల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. వెయిట్, యాక్చువల్గా నా దగ్గర హెక్సగన్కి సంబంధించిన షేప్ ఏది లేదు, అందుకని నేను ఇక్కడ హెక్సగన్ షేప్ని యూజ్ చేయడానికి ఒక ట్రిక్ యూజ్ చేస్తున్నాను. సర్కిల్ డ్రా చేసి దాని నుంచి హెక్సగన్ని నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను. మీ దగ్గర హెక్సగన్ షేప్ ఏదైనా ఉంటే ఇట్స్ ఓకే, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే బాక్సెస్ పైన క్యాప్స్ ఉంటాయి కదా అలాంటివి, లేదు అనుకుంటే కంపాస్తో కూడా ఆర్క్ సో గీసుకోవచ్చు. అవి ఏం లేనప్పుడు ఒక సింపుల్ ట్రిక్ అన్నమాట ఇది. ఓకే, నీట్గా హెక్సగన్ని డ్రా చేస్తాం కదా, హెక్సగన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కూడా మొత్తం 6 సైడ్స్ వస్తాయి, యా హెక్సగన్ అంటే 6 సైడ్స్ నీట్గా కట్ చేసేసుకోవాలి. అలా ఇలాంటివి పీసెస్ మనకి 3 కావాలన్నమాట. సో 5 అయినా బాగుంటుంది, ఆడ్ ఉంటే బాగుంటుంది, ఆడ్ నెంబర్ ఆఫ్ పీసెస్ ఉంటే బాగుంటుంది. ఓకే, సింపుల్గా కార్డ్బోర్డ్ని ఇలా కట్ చేసేసుకున్నాం కదా. దాని తర్వాత మీ దగ్గర ఉన్న ఏదైనా వేస్ట్ క్లాత్, ఇక్కడ నేను ఓల్డ్ ప్యాంట్స్ని యూజ్ చేస్తున్నాను, చుడిదార్ ప్యాంట్స్ ఉంటాయి కదా, సో అవన్నమాట. అది యూజ్ చేయట్లేదు ప్రజెంట్, అందుకని దాన్ని కట్ చేసుకొని వాడుకుందాం అనుకుంటున్నాను. ఓకే, అలాంటి క్లాత్స్ ఇప్పుడు మనం కార్డ్బోర్డ్ పీసెస్ కట్ చేసాం కదా, అన్ని క్లాత్ పీసెస్ కూడా కావాలి. సో కార్డ్బోర్డ్ పీస్ మొత్తం అన్ని సైడ్స్ కూడా క్లాత్తో కవర్ అయిపోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా మీరు మామూలు గ్లూ అయితే మామూలు గ్లూ, లేదంటే హాట్ గ్లూ అయితే హాట్ గ్లూతో అంటించుకోవచ్చు. ఎడ్జెస్ అంటించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అంటించుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఏంటంటే ఈ క్రాఫ్ట్స్ మొత్తం కూడా, అంటే ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే పెయింట్ని తక్కువగా యూజ్ చేస్తామన్నమాట. మొత్తం కూడా వేస్ట్ ఫ్యాబ్రిక్తోనే మనం క్రాఫ్ట్స్ అనేవి చేసుకోవచ్చు. అది కూడా ఒకేలాంటివి కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ మనం వేస్ట్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి చేసుకోవచ్చు అన్నది ఈరోజు కాన్సెప్ట్. సో ఛానల్ని ఈరోజు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన ఛానల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వేస్ట్ని యూజ్ చేస్తూ సూపర్గా క్రాఫ్ట్స్ని చేయడం. ఓకే, కంప్లీట్ చేసేసాం కదా. ఇప్పుడు వితౌట్ పెయింట్ మ్యాట్ లుక్ అయితే మనకు వచ్చింది, సూపర్ లుక్ ఉంది. జస్ట్ క్లాత్ అండ్ కార్డ్బోర్డ్ని యూజ్ చేసి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. దీన్ని వాల్కి డబుల్ ప్లాస్టర్తో మనం స్టిక్ చేసుకుంటే సూపర్ లుక్ అయితే వస్తుంది, మంచి పెయింటింగ్లా ఉంటుంది. బట్ అది పెయింటింగ్ కాదు మనకి తెలుసు, అందరూ కూడా షాక్ అవుతారు ఫ్యాబ్రిక్ అంటే. సో ఈ విధంగా మనం మనీ సేవ్ చేసుకుంటూ ఇంట్లో ఉండే వేస్ట్ ఐటమ్స్తో క్రాఫ్ట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ క్లాత్ తీసుకోండి, వేస్ట్ క్లాత్. అయితే ఇది కాటన్ అయి ఉంటే బాగుంటుంది. ఓకే, కార్డ్బోర్డ్ని ఇలా స్క్వేర్ షేప్లో 3 స్క్వేర్స్గా కట్ చేసుకోండి.
ఖచ్చితంగా మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు, స్క్వేర్ షేప్ ఉండాలి. సో ఈ కాటన్ క్లాత్ ఏంటంటే డార్క్ కలర్లో ఉండేది తీసుకుంటే కొంచెం బాగుంటుంది ఈ క్రాఫ్ట్కి స్పెసిఫిక్గా. సో మొత్తం ఇందాకలానే కార్డ్బోర్డ్ మొత్తం క్లాత్తో కవర్ అయ్యేలా చూసుకోవాలి. అయితే మనం ఇలా వెనక వైపు నుంచి స్టిక్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి, ఫోల్డ్స్ ఏం పడకూడదు. ఫోల్డ్స్ పడితే క్రాఫ్ట్ అంతా లుక్ రాదు. సో అందుకని ఫోల్డ్స్ పడకుండా నీట్గా ఎడ్జెస్ కూడా చూసుకొని మొత్తం అంతా స్టిక్ చేసేసుకోవాలి. ఓకే, ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని కట్ చేసేసుకోండి. ఇలా 3 పీసెస్ కూడా నేను కవర్ చేసేసాను. సో ఇప్పుడు వీటిని డిజైన్ చేద్దాం. నేను ఆల్రెడీ ఒక బార్డర్ ట్రై చేశాను, ఇది బాగుందనిపించింది. సో థర్డ్ దాని మీద కూడా మీకు చూపిస్తున్నాను. సింపుల్గా 2 లైన్స్ని డ్రా చేసుకోండి. ఇది సింపుల్ డిజైన్ అన్నమాట, ఎవరైనా సరే ఈజీగా డ్రా చేయొచ్చు. ఈ క్రాఫ్ట్ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం అంతా కూడా మనం వైట్ కలర్నే యూజ్ చేస్తామన్నమాట. సో సింపుల్ డిజైన్స్తో ఓన్లీ సింగిల్ కలర్తోనే అయిపోతుంది క్రాఫ్ట్ మొత్తం కూడా. చిన్న చిన్న ట్రయాంగిల్స్ని గీసుకుంటూ ఆ ట్రయాంగిల్స్ మధ్యలో డాట్ పెడితే సరిపోతుంది అంతే డిజైన్. చాలా ప్యాటర్న్ అనేది చాలా సింపుల్గా తీసుకున్నాను. ఓకే, దీని మీద నేను వర్లీ ఆర్ట్ని పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. వన్ సైడ్ గీసాం కదా డాట్స్ పెడుతున్నాను, అండ్ ఇలా డాట్స్ పెట్టేశాక సెకండ్ సైడ్ కూడా గీసేసుకోవచ్చు. సో ఇవే కాకుండా ఇంకా చాలా 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 ఐడియాస్తో, ఇంకా చాలా చాలా వేస్ట్ ఐటమ్స్తో నేను అయితే చాలా వీడియోస్ చేశాను, మన ఛానల్లో అప్లోడ్ కూడా చేశాను. వాటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేలిస్ట్లు కూడా ఉంటాయి, ఈజీగా ఉంటుంది వాచ్ చేయడానికి. ఈ విధంగా మొత్తం 3 పార్ట్స్ మీద కూడా మనం 3 వర్లీ ఆర్ట్ అనేది నేను వేస్తున్నాను. సింపుల్ వర్లీ ఆర్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ట్, ఎవరికి పెయింటింగ్ రాని వాళ్ళకి కూడా చాలా సింపుల్గా ఉంటుంది వేయడానికి. సో ఓన్లీ వైట్ కలర్ యూజ్ చేస్తున్నాం కదా, ఎందుకు అంటే వెనక ఎలాగో బ్యాక్గ్రౌండ్లో మనం డార్క్ కలర్ క్లాత్ని తీసుకున్నాం, దాని మీద వైట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వేరే కలర్స్ యూజ్ చేసినా అవి డామినేట్ అయిపోతాయి. ఓన్లీ 2 కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. బ్రౌన్ లాంటి క్లాత్ మీద నేను వైట్ తీసుకున్నాను. బయట ఆన్లైన్లో మనీ పెట్టుకునే కంటే మన ఇంట్లో ఉండే వేస్ట్ ఐటమ్స్ని యూజ్ చేసుకొని మనం సూపర్గా క్రాఫ్ట్స్ అయితే చేసుకోవచ్చు. సో మన ఇక్కడ 3 పార్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టిక్ చేసే టైం. కార్డ్బోర్డ్ పీస్ తీసుకుని దానికి క్లాత్ని చుట్టేసేయండి. సో బ్యాక్ సైడ్ నేను అంటించేసాను, దాని హెల్ప్తో ఇప్పుడు మనం ఈ 3 పార్ట్స్ని అంటించాలన్నమాట. నేను హార్డ్ గ్లూ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే తొందరగా కంప్లీట్ అయిపోతుందని. అంతే, మీ దగ్గర ఏ గ్లూ ఉంటే ఆ గ్లూతో యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా 1 బై 1 నీట్గా స్టిక్ చేసుకోండి. మనం ఎలాగో స్ట్రైట్ కార్డ్బోర్డ్ తీసుకున్నాం కాబట్టి అవి స్ట్రైట్గా మధ్యలోనే ఉంటాయి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఒక చిన్న ఊల్ పీస్ తీసుకొని మళ్ళీ గమ్ పెట్టేసి నీట్గా, అంటే హ్యాంగ్ చేసుకోవడం కోసం ఇదన్నమాట, క్లాత్తో కవర్ చేసేసేయండి. సో ఇప్పుడు హ్యాంగ్ చేసుకోవచ్చు, నీట్గా సూపర్ ఉంటుంది. ఓకే, చాలా అంటే చాలా లుక్, గార్జియస్ లుక్ వచ్చింది కదా. వాల్ మీద పెయింటింగ్ వేసినట్టుంది, బట్ ఇట్స్ 0 కాస్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. యా, నెక్స్ట్ క్రాఫ్ట్ వచ్చేసి ఇది ఒక మాజా ప్యాక్ అన్నమాట. దీని పైన టాప్ పార్ట్ ఉంటుంది కదా, అది కట్ చేసేసుకోండి వితౌట్ పెయింట్. ఇది కూడా ఈ క్రాఫ్ట్ కూడా ఒక వేస్ట్ ఫ్యాబ్రిక్, డిజైనర్ ఫ్యాబ్రిక్ ఏదైనా తీసుకుని ఇప్పుడు ఈ దీన్ని నేను కవర్ చేసేస్తున్నాను, అది కూడా గ్లూ యూజ్ చేసి. ఓకే, ఇలా మొత్తం అన్ని 4 సైడ్స్ కూడా మనం కవర్ చేసేసేయాలి. ఆ తర్వాత ఒక చిన్న కార్డ్బోర్డ్ పీస్ ఒకటి తీసుకోండి, ఏదైనా పర్లేదు వేస్ట్ది. సో దాన్ని కూడా ఏదైనా క్లాత్తో కవర్ చేసేయండి, ఆపోజిట్ కలర్ అయితే బాగుంటుంది. నేను ఇక్కడ ఒక శానిటైజర్ బాటిల్ క్యాప్ తీసుకుంటున్నాను, ఎందుకు అంటే దానికైతే హోల్ ఉంటుంది, మనం ఏం పెట్టవసరం లేదు. దాన్ని నీట్గా కార్డ్బోర్డ్ పీస్ మీద చక్కగా మొత్తం గ్లూ రాసేసి స్టిక్ చేసేయండి. ఎందుకు అనేది మీకు ఎండింగ్లో తెలుస్తుంది, ఎందుకు హోల్ ఉన్న క్యాప్ అక్కడ పెడుతున్నాను అనేది. సో ఇక్కడ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాని కింద కూడా గ్లూ రాసేసి ఆ కార్డ్బోర్డ్ పీస్కి అంటించేసేయండి. నెక్స్ట్ నేను ఒక శాటిన్ రిబ్బన్ తీసుకుని దాని ఎడ్జెస్ మనం ఇందాక వదిలేసాం కదా, దాన్ని నీట్గా కవర్ చేశాను అనమాట. ఇప్పుడు మంచి లుక్ అయితే వస్తుంది. ఓకే, ఇది కూడా మల్టీపర్పస్ క్రాఫ్ట్. ఓకే, మన 0 కాస్ట్ అయిన సూపర్ క్యూట్ క్రాఫ్ట్ రెడీ అయిపోయింది కదా. ఓకే, సో హోల్ ఉన్న క్యాప్లో ఏంటంటే మనం న్యాచురల్గా ఫ్లవర్స్ని పెట్టుకోవచ్చు రోజు అనమాట. ఎలా అనిపించింది ఈ వీడియో, మీకు నచ్చింది కదా, అందుకని లైక్ చేయండి. సో ఎలా అనిపించిందో నాకు చెప్పాలంటే కమెంట్ చేయండి, అలాగే మీ క్రియేటివ్ ఫ్రెండ్స్తో ఈ ఐడియాని షేర్ చేసుకోండి. ఓకేనా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.